ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా. మనందరికీ తెలుసు, కేవలం 6 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 7 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈరోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 1వ స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు 3వ స్థానంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేరోళ, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి.